Okay, today we will discuss the oxygen formation from glucose and fructose. So glucose and fructose nunchi oxygen formation already oxygen form avutundi ani cheptunnamo. So the mechanism chuddam. So mechanism lo from glucose, so D plus glucose teeskunnam starting, so aldehyde OH H. So meek configuration anta telusu kada, first 1 mole of phenyl hydrazine tho react avutundi. So 1 mole of phenyl hydrazine lo ee H2 and oxygen kalpi వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది. సో వాటర్ మాలిక్యూల్ లాస్ అయితే సి డబల్ బాండ్ ఎన్ ఎన్హెచ్ పిహెచ్ ఫామ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ ఆల్రెడీ దీనికి అటాచ్ ఉంది. రిమైనింగ్ కాన్ఫిగరేషన్ అంతా సేమ్ ఉంది. సో రిమైనింగ్ కాన్ఫిగరేషన్ అంతా సేమ్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఫినైల్ హైడ్రోజన్ నార్మల్ గా ఆల్డిహైడ్ గ్రూప్ తో వన్ మోల్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ మాత్రమే రియాక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజెస్ లో త్రీ మోల్స్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ తో రియాక్ట్ అవుతుంది. సో త్రీ మోల్స్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ లో వన్ మోల్ రియాక్ట్ అయిన తర్వాత ఫామ్ అయిన ఈ హైడ్రోజోన్ కాంపౌండ్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. సో రీఅరేంజ్మెంట్ లో ఈ పిహెచ్ ఎన్హెచ్ అండ్ ఈ హైడ్రోజన్ మొత్తం ఫినైల్ ఎన్హెచ్ టు రిమూవ్ అవుతుంది. సో దీన్ని ఎనిలిన్ అని పిలుస్తాం కదా, సో ఎనిలిన్ రిమూవ్స్ అప్పుడు మనకి టైప్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ లో నెక్స్ట్ ఫర్దర్ టూ మోల్స్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ తో రియాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ మోల్ ఈ సి డబల్ బాండ్ లో గ్రూప్ తో మనకి రియాక్ట్ అయ్యి ఎన్హెచ్ ఎన్ ఎన్హెచ్ పిహెచ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ మోల్ ఈ ఎన్హెచ్ గ్రూప్ తో రియాక్ట్ అయ్యి మనకి మళ్ళీ ఇక్కడ కూడా ఎన్ ఎన్హెచ్ పిహెచ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద గ్లూకోసిజోన్. ఇక్కడ అమోనియా లాస్ అవుతుంది, ఇక్కడ ఎనిలిన్ లాస్ అవుతుంది. సి డబుల్ బాండ్ అనే ఎన్హెచ్ పిహెచ్ సి డబుల్ బాండ్ అండ్ ఎన్హెచ్ పిహెచ్. సో మనకి ప్రొడక్ట్ ఆల్రెడీ చెప్పాను, కానీ ఇక్కడ మెకానిజం అనేది ఇలా జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ రీఅరేంజ్మెంట్ జరిగి ఇక్కడ ఈ కాంపౌండ్ సి డబుల్ బాండ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఆల్కహాలిక్ గ్రూప్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఆల్డిహైడ్. సో ఈ ఆల్డిహైడ్ మళ్ళీ మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది, సి డబుల్ బాండ్ ఎన్ ఎన్హెచ్ పిహెచ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫ్రక్టోస్ తీసుకున్నాం. సో ఫ్రక్టోస్ లో సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ప్రెజెంట్ అయింది, సిహెచ్ టు ఓహెచ్ గ్రూప్ ప్రెజెంట్ అయింది. దీన్ని వన్ మోల్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ తో రియాక్ట్ చేస్తే ఈ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ అనేది ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫర్దర్ రీఅరేంజ్మెంట్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. రీఅరేంజ్మెంట్ లో ఈ సిహెచ్ టు ఓహెచ్ గ్రూప్ అనేది ఆల్డిహైడ్ గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ కాంపౌండ్ లో ఈ సిహెచ్ ఓహెచ్ గ్రూప్ కీటోన్ కింద కన్వర్ట్ అయింది, అంటే కార్బొనైల్ గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ది కార్బొనైల్ గ్రూప్, నెక్స్ట్ ది కార్బొనైల్ కార్బన్ కంటైనింగ్ ఓహెచ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఆల్డిహైడిక్ గ్రూప్ ఆర్ కీటోనిక్ గ్రూప్. దీంట్లో అయితే కీటోనిక్ గ్రూప్ కన్వర్ట్ అవుతుంది, దీంట్లో అయితే ఆల్డిహైడిక్ గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. సో రీఅరేంజ్మెంట్ ప్రాసెస్ తర్వాత మనకి న్యూ కార్బొనైల్ గ్రూప్ ఫామ్ అయింది. సో న్యూ కార్బొనైల్ గ్రూప్ మళ్ళీ అనదర్ ఫినైల్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయ్యి ఫినైల్ హైడ్రోజన్ ఇక్కడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ సి డబుల్ బాండ్ ఎన్హెచ్ అనదర్ మూల ఫినైల్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయ్యి మనకి ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫ్రక్టోస్ జోన్ ఫ్రమ్ గ్లూకోజ్, దిస్ ఈస్ గ్లూకోజ్ జోన్ ఫ్రమ్ ఫ్రక్టోస్, ఫ్రక్టోస్ జోన్ ఫార్మేషన్. సో ఈ టూ కాంపౌండ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి. ఫామ్ అయిన ప్రొడక్ట్ గ్లూకోజ్ నుంచి ఫ్రక్టోజ్ నుంచి సేమ్ కాంపౌండ్ అండి. అంటే ఎందుకని, సో ఈ త్రీ కార్బన్స్ మీద ఉండే కాన్ఫిగరేషన్ అనేది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజెస్ లో సేమ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫస్ట్ సి వన్ అండ్ సి టూ కార్బన్స్ మాత్రమే మనకి రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ టూ కార్బన్స్ ఈ కాంపౌండ్ కింద ఈ పార్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. రెండింటిలో రిమైనింగ్ పార్ట్ అంతా గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ లో సేమ్ ఉంటుంది, అందుకే మనకి సేమ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్ ని ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ లో ఓసిజోన్ ఫార్మేషన్ ని యూజ్ చేస్తామండి. ఎల్లో క్రిస్టలిన్ ఫామ్ లో ఫామ్ అవుతుంది, వాటర్ సాల్బుల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది అండ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఈ రేంజ్ నుంచి రేంజ్ లో రావచ్చు అని కాకుండా పర్టికులర్గా షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది ఓసిజోన్కి. అందుకే దీన్ని బేస్ చేసుకుని గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజెస్ని మనం ఐడెంటిఫై చేయడానికి, అంటే కార్బొనైల్ కాంపౌండ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఈ ఓసిజోన్ ఫార్మేషన్ టెస్ట్ని యూజ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇంటర్ కన్వర్షన్. సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ అండి గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ తర్వాత. అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇందులో ఏదైనా గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజెస్ లో
one of the essay question kadigite ee wastion formation ni 5 marks question kinda adagachu from glucose or fructose. Next important topic interconversions. So interconversions lo first interconversion enti arabinose to glucose deenne mana aldo pentose to aldo hexose. So ante arabinose is the aldo pentose, glucose is the aldo hexose. Ante this is the 5 carbon atoms containing carbohydrate, this is the 6 carbon atoms containing carbohydrate. దీనికి ఒక స్పెషల్ నేమ్ ఉంది, దట్ ఇస్ కిలియాని ఫిషర్ సింథసిస్. కిలియాని ఫిషర్ సింథసిస్. సో స్టార్టింగ్ మెటీరియల్ ఇస్ అర్బినోల్, CHO HOH is the arabinose. Okay, so deenni mana react chestam. Okay, so kiliani fischer synthesis lo starting arabinose teeskuni HC enta react chestam. So HC enta react chesthe aldehyde group is converted into cyanohydride. So CN group add avutundi, aldehyde group alcohol kinda convert avutundi. सो इक्कड़ मनकी ई कार्बन अनेदी न्यू एसिमेट्रिक कार्बन फॉर्म अवुतुंदी. सो न्यू एसिमेट्रिक कार्बन फॉर्म अवुतुंदी. सो ई न्यू एसिमेट्रिक कार्बन मीद कॉन्फिगरेशन डिफरेंट गा उंटुंदी, अंटे OH राइट साइड उंडोच्चु लेदा लेफ्ट साइड कूडा उंडोच्चु. सो टू ऐसोमेरिक फॉर्म्स अनेवी फॉर्म अवुतायी. सो दींट्लो ई टू ऐसोमेरिक फॉर्म्स मनकी टू टाइप्स ऑफ प्रोडक्ट्स फॉर्म चेस्तायी. फर्स्ट OH राइट साइड उंटे देन हाइड्रोलिसिस चेस्ते CN ग्रूप इज कन्वर्टेड इंटू acid group, cyanide group is converted into acid group, and further heating, this is lactonization, this is gamma lacto, this is gamma lacto, gamma lacton formation, and further reduction with sodium amalgam to form d glucose. Firstly HCN reacts with d arabinose to form cyanohydrin, and further hydrolysis to form gluconic acid, and further lactonization with heating to form gamma lactone, and further reduction with sodium amalgam to form d glucose. Next chudandi, same ide process jarugutundi, but ee OH group anedi left side untundi, ee compound lo OH group right side untundi. ఫస్ట్ దీని కూడా హైడ్రాలసిస్ చేస్తాం, నెక్స్ట్ హీట్ చేస్తాం, లాక్టోన్ ఫార్మేషన్, నెక్స్ట్ రిడక్షన్ చేస్తే ఈ OH గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంటుందంటే రిమైనింగ్ ఫార్మేషన్ అంతా సేమ్. దిస్ ఈస్ ద డీ మ్యానేజ్, టూ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఈ న్యూ ఎస్మెట్రిక్ కార్బన్ ఫామ్ అయిన నెక్స్ట్ మనం సెపరేట్ చేసి రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేస్తే అది డీ గ్లూకోజ్ వస్తుంది, డీ మ్యానోజ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద కిలియాని ఫిషర్ సింథసిస్. सो स्टार्टिंग मटेरियल फाइव कार्बन ऐटम्स उन्े 1 2 3 4 5 कार्बन ऐटम्स. सो प्रोडक्ट चूडें 1 2 3 4 5 6 कार्बन ऐटम्स उन्े. सो मन की दींटो कार्बन ऐटम ऐड. सो कार्बन ऐटम ऐड चेसामंटे दिस इज द असेंडिंग इंटर कन्वर्शन. अंत इंटर कन्वर्शन मन की नंबर आफ् कार्बन 5 कार्बन ऐटम्स नीचे 6 कार्बन ऐटम्स की इंक्रीज चेस्तुन्नाम. सो असेंडिंग इंटर कन्वर्शन. नेक्स्ट डिसेंडिंग इंटर कन्वर्शन चूद्दाम. ओके नेक्स्ट glucose to arabinose descending in aldo series
ఇందాక మనం అసెండింగ్ ఆర్డర్ చెప్పుకున్నాం. అసెండింగ్ ఆర్డర్ లో అరబినోస్ టు గ్లూకోజ్ కన్వర్షన్ చూసాం. ఇప్పుడు గ్లూకోజ్ టు అరబినోస్ కన్వర్షన్ అంటే ఆల్డో హెక్సోజెస్ టు ఆల్డో పెంటోస్. దీనే రఫ్స్ డిగ్రేడేషన్ అంటే ఒక కార్బన్ లెస్ అవుతుంది కాబట్టి రఫ్స్ డిగ్రేడేషన్ అని పిలుస్తాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డి గ్లూకోజ్. సో ఫస్ట్ మనం స్టార్టింగ్ మెటీరియల్ డి గ్లూకోజ్ తీసుకున్నాము. బ్రోమిన్ వాటర్ తో రియాక్ట్ చేస్తే ది సాలిహైడ్రిక్ గ్రూప్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ యాసిడ్ గ్రూప్స్. ఫర్దర్ రియాక్ట్స్ విత్ లైమ్ వాటర్. లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. సో లైమ్ వాటర్ తీసుకుంటామండి. సో లైమ్ వాటర్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది? కాల్షియం సాల్ట్ ఆఫ్ గ్లూకోనిక్ యాసిడ్. కాల్షియం సాల్ట్ ఆఫ్ గ్లూకోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ఫర్దర్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్ సాల్ట్. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎఫ్ఈ ప్లస్ టూ అని చెప్తాము. దీన్ని ఫెంటాన్స్ రియేజెంట్ అని పిలుస్తామండి. హెచ్ టూ ఓ టూ ప్లస్ ఎఫ్ఈ ఎస్ ఓ ఫోర్. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఫెంటాన్స్ రియేజెంట్ తో ఈ కార్బన్ మీద ఉన్న ఓహెచ్ అండ్ హెచ్ సి డబల్ బాండ్ ఓ గ్రూప్ కింద కన్వర్ట్ అవుతాయి. సో దీని నుంచి మనం ఏం చేస్తున్నాం? డి కార్బాక్సిలేషన్ అంటే ఈ సిఓ టూ గ్రూప్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సి డబుల్ బాండ్ హెచ్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఆల్డిహైడ్ గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ తీసుకున్నది డి గ్లూకోజ్ ఫామ్ అయింది డి అరబినో. స్టార్టింగ్ కాంపౌండ్ లో సిక్స్ కార్బన్ ఐటమ్స్ ప్రెసెంట్ అయినాయి. ప్రొడక్ట్ లో ఫైవ్ కార్బన్ ఐటమ్స్ ప్రెసెంట్ ఉన్నాయి. సో దీన్నే డిగ్రేడేషన్ ప్రాసెస్ అంటాము. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, దిస్ ఆల్డిహైడ్ గ్రూప్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు యాసిడ్ గ్రూప్. డి గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ వాటర్ టు ఫార్మ్ గ్లూకోనిక్ యాసిడ్. ఫర్దర్ రియాక్ట్స్ విత్ లైమ్ వాటర్ టు ఫార్మ్ కాల్షియం సాల్ట్ ఆఫ్ గ్లూకోనిక్ యాసిడ్ అండ్ ఫర్దర్ ఆక్సిడైజ్డ్ విత్ హెచ్ టూ ఓ టూ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎఫ్ఈ ప్లస్ టూ. దిస్ ఈస్ ద పెంటాన్స్ రియాక్షన్. దిస్ ఓహెచ్ గ్రూప్ నెక్స్ట్ టు ది యాసిడ్ గ్రూప్ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు కార్బోనైల్ గ్రూప్ అండ్ ఫర్దర్ డి కార్బాక్సిలేషన్ టు ఫార్మ్ డి అరబినోస్. దిస్ ఈస్ ద గ్లూకోజ్ టు అరబినోస్ ఇంటర్ కన్వర్షన్ ఆల్డో హెక్సోజ్ టు ఆల్డో పెంటోజ్ ఆర్ రఫ్ డిగ్రేడేషన్. సో మీకు దీంట్లో ఏ టైప్ అయినా అడగచ్చండి. సో దీంట్లో గ్లూకోజ్ నుంచి అరబినోజ్ అన్నా ఇదే రాయాలి, రఫ్ డిగ్రేడేషన్ అయినా ఇదే రాయాలి అండ్ ఆల్డో హెక్సోజ్ టు ఆల్డో పెంటోస్ ఏ టైప్లో మీకు క్వశ్చన్ అడిగినా కూడా ఇదే ప్రాసెస్ రాయాలి. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఆల్డో హెక్సోజ్ టు ఆల్డో హెక్సోజ్ టు కీటో హెక్సోజ్. దిస్ ఇస్ ఆల్డో ఫంక్షనల్ గ్రూప్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కీటో ఫంక్షనల్ గ్రూప్. దట్ మీన్స్ గ్లూకోజ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రక్టోజ్. సో ఇక్కడ సిక్స్ కార్బన్ ఐటమ్స్ ఉన్న కాంపౌండ్నే అనదర్ సిక్స్ కార్బన్ ఐటమ్స్ కంటైనింగ్ కాంపౌండ్ కింద మనం కన్వర్ట్ చేస్తున్నాం. దాంట్లో గ్లూకోజ్ తీసుకున్నాం. సో ఫస్ట్లీ గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ త్రీ మోల్స్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ టు ఫార్మ్ ఆక్సిజన్ అండ్ ఫర్దర్ హైడ్రాలసిస్ అండ్ దెన్ రియాక్ట్స్ విత్ జింక్ విత్ ఎస్టిక్ యాసిడ్ టు ఫార్మ్ ఫ్రక్టోజ్. సో ఇక్కడ మనకి హైడ్రాలసిస్ చేసినప్పుడు ఈ టూ గ్రూప్స్ కూడా మనకి కార్బనల్ గ్రూప్స్ కింద కన్వర్ట్ అయ్యాయి. సో కానీ మనం ఇక్కడ జింక్ విత్ ఎస్టిక్ యాసిడ్తో రిడక్షన్ చేస్తే ఓన్లీ ఆల్డిహైడ్ గ్రూప్ మాత్రమే రెడ్యూస్ అయింది. బికాస్ దిస్ ఈస్ ద మైల్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే వీక్ రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్ చేయడం వల్ల కార్బనల్ కాంపౌండ్స్లో ఆల్డిహైడ్స్ ఆర్ మోర్ రియాక్టివ్ వెన్ కంపేర్ టు కీటో. సో ఆల్డిహైడ్ గ్రూప్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు సిహెచ్ టు ఓహెచ్ దెన్ సి డబల్ బాండ్ ఓ గ్రూప్ ఈస్ రిమైన్స్. సో ఇక్కడ మనకి సి డబల్ బాండ్ ఓ సెకండ్ కార్బన్ మీద సి డబల్ బాండ్ ఓ గ్రూప్ ప్రెజెంట్ అయింది. రిమైనింగ్ అంతా ఫస్ట్ కార్బన్ మీద సిహెచ్ టు ఓహెచ్ ఉంది. రిమైనింగ్ దిస్ కాన్ఫిగరేషన్. సో దిస్ ఈస్ ద కాంపౌండ్ ఆఫ్ ఫ్రక్టోజ్. సో గ్లూకోజ్ నుంచి ఫ్రక్టోజ్ కన్వర్షన్కి ఫస్ట్ మనం వాసిజోన్ ఫార్మేషన్ చేసి నెక్స్ట్ ఫర్దర్ హైడ్రాలసిస్ అండ్ దెన్ నెక్స్ట్ రిడక్షన్ విత్ జింక్ విత్ ఎసిటిక్ యాసిడ్ టు ఫార్మ్ ఫ్రక్టోజ్. నెక్స్ట్ కీటో హెక్సోజ్ టు ఆల్డో హెక్సోజ్. సో నెక్స్ట్ మనం కన్వర్ట్ చేసేది ఫస్ట్ కీటో ఆల్డో హెక్సోజ్ నుంచి కీటో హెక్సోజ్ కన్వర్షన్ చేస్తాం. నెక్స్ట్ కీటో హెక్సోజ్ నుంచి ఆల్డో హెక్సోజ్ కన్వర్షన్ చేస్తాం. అంటే ఫ్రక్టోజ్ నుంచి గ్లూకోజ్ కన్వర్షన్ చేయాలి. సో ఫ్రక్టోజ్ నుంచి గ్లూకోజ్ కన్వర్షన్కి స్టార్టింగ్ మనం ఫ్రక్టోజ్ తీసుకున్నాము. సో ఫ్రక్టోజ్లో సో ఫ్రక్టోజ్ రియాక్ట్ విత్ సోడియం ఎమాల్గమ్ లేదా ఫ్రక్టోజ్ రెడ్యూస్డ్ విత్ సోడియం ఎమాల్గమ్
to form, this is sorbitol or mannitol. Sorbitol plus mannitol. So మనం ఆల్్రెడీ చెప్పుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఈ కార్బన్ అనేది న్యూ అసిమెట్రిక్ కార్బన్ కింద కన్వర్ట్ అయింది. సో ఈ కార్బన్ మీద ఉండే కాన్ఫిగరేషన్ టూ టైప్స్ ఆఫ్ ఐసోమెరిక్ ప్రొడక్ట్స్ ని ఫామ్ చేస్తుంది. వన్ ఇస్ ఆర్బిటల్ అండ్ వన్ ఇస్ అనదర్ వన్ ఇస్ మ్యానిటోల్. మనం ఆల్రెడీ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ లో చెప్పుకున్నాం కదా, ఫ్రక్టోస్ సోడియం ఎమాల్గమ్ తో రెడ్యూస్ అయితే సార్బిటాల్ అండ్ మ్యానిటోల్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ ఓహెచ్ ఉన్న కాంపౌండ్ తీసుకుంటే గ్లూకోజ్ ఫామ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఓహెచ్ ఉన్న కాంపౌండ్ తీసుకుంటే మానోస్ ఫామ్ అవుతుంది. అందుకే నేను డైరెక్ట్ ఒకే ప్రొడక్ట్ రాస్తున్నాను, దీని మీద ఉండే కాన్ఫిగరేషన్ మెన్షన్ చేయలేదు. సో మనకి టూ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయని చెప్పడానికి ఓన్లీ ఈ కార్బన్ని న్యూ అసిమెట్రిక్ కార్బన్ కాబట్టి మనం ఇలా ఇండికేట్ చేసాం. CHOH బోత్ సార్బిటాల్ అండ్ మ్యానిటాల్ రెండు ప్రెజెంట్ అయి ఉన్నాయండి. సో దీన్ని కాన్సన్ట్రేటెడ్ HNO3తో ఆక్సిడేషన్ చేస్తే ఈ CH2OH గ్రూప్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు కన్వర్ట్ అయిన COOH గ్లూకోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఫర్దర్గా హీట్ చేస్తే లేదా లాక్టోనైజేషన్ చేస్తే గామా లాక్టోన్ ఫామ్ అవుతుంది, గామా లాక్టోన్. సో దీన్ని ఫర్దర్గా రిడక్షన్ చేస్తే ఆల్డిహైడ్. సో ఇక్కడ ఈ గ్రూప్ అనేది ఆల్డిహైడ్ గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ ఈ ఆక్సిజన్ ఓహెచ్ గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద గ్లూకోజ్ అండ్ మ్యానోస్. సో ఓహెచ్ గ్రూప్ ఈజ్ రైట్ సైడ్, దట్ ఈస్ గ్లూకోజ్. ఓహెచ్ గ్రూప్ ఈజ్ లెఫ్ట్ సైడ్, దట్ ఈస్ మ్యానోస్. మనకి టూ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ టూ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్స్ అనేవి ఫస్ట్లో మనం క్లియానే ఫిషర్ సింథసిస్లో ఆల్డోజ్ నుంచి గ్లూకోజ్ ఫార్మేషన్ చేస్తే గ్లూకోజ్ అండ్ మ్యానోస్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఫ్రక్టోజ్ నుంచి గ్లూకోజ్ ఫార్మేషన్లో కూడా టూ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి. ఎందుకంటే అక్కడ కూడా న్యూ కార్బన్ ఫామ్ అవ్వడం వల్ల మనకి సెకండ్ కార్బన్ మీద న్యూ సిమెట్రీ అనేది, న్యూ ఎసిమెట్రీ అనేది ఫామ్ అయింది. సో ఆ కార్బన్ ఎసిమెట్రిక్ కార్బన్ కింద కన్వర్ట్ అయింది. అర్బినోస్ అండ్ ఫ్రక్టోజ్ స్టార్టింగ్ మెటీరియల్ నుంచి కూడా న్యూ ఎసిమెట్రిక్ కార్బన్ ఫామ్ అయింది. సో న్యూ ఎసిమెట్రిక్ కార్బన్ ఫామ్ అయింది అంటే టూ డిఫరెంట్ ఐసోమెరిక్ కాంపౌండ్స్ అనేవి ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఈ టూ ప్రొడక్ట్స్ అనేవి మనకి 50-50% రెస్మిక్ మిక్చర్లో ఫామ్ అవుతాయండి. సో ఆ కాంపౌండ్స్ నుంచి మనం సెపరేట్ చేసి ఇండివిజువల్గా టెస్ట్ చేస్తే గ్లూకోజ్ అండ్ మ్యానోజెస్ ఫామ్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఫర్దర్ అండ్ లాస్ట్ ఇంటర్ కన్వర్షన్, దట్ ఈస్ ఎపిమరైజేషన్. నెక్స్ట్ ఫర్దర్ కన్వర్షన్లో మనం స్టార్టింగ్ ఒకే టైప్ ఆఫ్ కాంపౌండ్ నుంచి టూ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఫామ్, గ్లూకోజ్ అండ్ మ్యానోస్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ గ్లూకోజ్ నుంచి మ్యానోస్ అండ్ మ్యానోస్ టు గ్లూకోజ్ ఇంటర్ కన్వర్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. దట్ ఈస్ ఎపిమరైజేషన్. సో ఎపిమరైజేషన్ లో మనకి ఇంటర్ కన్వర్షన్ గ్లూకోజ్ టు మ్యానోస్, గ్లూకోజ్ టు మ్యానోస్ ఇంటర్ కన్వర్షన్. సో స్టార్టింగ్ మనం తీసుకోవాల్సింది గ్లూకోజ్ అండి, దట్ ఈస్ CHOH. నెక్స్ట్ ఫర్దర్ CH2OH. సో ఇక్కడ మనం గ్లూకోజ్ నుంచి మ్యానోస్ ఇంటర్ కన్వర్షన్ చేయాలి. సో ఇక్కడ గ్లూకోజ్ టు మ్యానోస్ ఇంటర్ కన్వర్షన్లో స్టార్టింగ్ మనం ఈ ఆల్డిహైడ్ గ్రూప్ని ఆక్సిడైజ్ చేస్తాం విత్ బ్రోమిన్ వాటర్ COOH, OH, HOH. సో ఇప్పుడు మనం దీన్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పిరిడిన్ హీట్ చేస్తే హీటింగ్ విత్ పిరిడిన్. సో మనకి ఇక్కడ హీటింగ్ విత్ పిరిడిన్ తో దీన్ని నెక్స్ట్ ఐసోమెరిక్ ఫామ్ తో ఈక్విలిబ్రియం కండిషన్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఈ కార్బన్ మీద ఉన్న కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుంది. సో దానికి ఆ కార్బన్ మీద ఉండే కాన్ఫిగరేషన్ చేంజ్ అవడం అంటే OH లెఫ్ట్ సైడ్ వస్తుంది, H రైట్ సైడ్ వస్తుంది, రిమైనింగ్ కాన్ఫిగరేషన్ అంతా సేమ్ ఉంటుంది. CH2
OH. So ikkada manaki OH and H, ee two carbons, ee carbon meed unde configuration change ayindi. Deentlo manaki equilibrium condition existent. So equilibrium condition exist ayindi ante టూ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి ఈక్విలిబ్రియం మిక్చర్ లో ఫామ్ అయ్యింది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈ కార్బన్ మీద సిఓఓహెచ్ గ్రూప్ ప్రెజెంట్ అయింది. సో ఈ సిఓఓహెచ్ గ్రూప్ ని మళ్ళీ ఫర్దర్ గా మళ్ళీ మనం ఏం చేయాలి, ఆల్డిహైడ్ గ్రూప్ కింద కన్వర్ట్ చేయాలి. దానికోసం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2 విత్ నికెల్ ఆర్ సోడియం అమాల్గం, ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. CHO CH2OH. This is mannose. D mannose. This is D glucose. So ఇక్కడ మనం ఇంటర్ కన్వర్షన్ డి గ్లూకోజ్ టు డి మానోస్ చేసాం. స్టార్టింగ్ డి గ్లూకోజ్ ఆక్సిడైజ్డ్ విత్ బ్రోమినిన్ వాటర్ టు ఫార్మ్ గ్లూకోనిక్ యాసిడ్. దిస్ ఈస్ ఫర్దర్ heated with pyridine. Equilibrium condition exists with this isomer of this compound. This is the D mannonic acid. Sorry, this is D gluconic acid. This is mannonic acid. So further reduction with sodium amalgam or H2 with nickel to form D mannose. So ikkada manaki equilibrium condition exists ayyindandi. Mana ikkada use chese condition base chesukoni ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది మేజర్ కాంపౌండ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, మనకి ఫైనల్ గా డి మానోస్ ఫామ్ అవుతుంది. సో ఫర్ టోటల్ 5 ఇంటర్ కన్వర్షన్స్. సో ఈ 5 ఇంటర్ కన్వర్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్ కన్వర్షన్స్, ఓకేనా. మొత్తం టోటల్ గా 5 లో ఒకటి అసెండింగ్ ఆల్డోజెస్ సిరీస్ నుంచి, నెక్స్ట్ డిసెండింగ్ ఆల్డో సిరీస్ చూసాము, అంటే ఏంటి అరబినోస్ టు గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ టు అరబినోస్ ఇంటర్ కన్వర్షన్, నెక్స్ట్ గ్లూకోజ్ టు ఫ్రక్టోజ్ అండ్ ఫ్రక్టోజ్ టు గ్లూకోజ్, లాస్ట్ ఫైనలీ గ్లూకోజ్ టు మానోస్. దిస్ ఈస్ ద ఎపిమరైజేషన్. సో ఎపిమరైజేషన్ మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ టు ది ఆల్డిహైడిక్ కార్బన్ లేదా నెక్స్ట్ టు ది ఆనోమెరిక్ కార్బన్ ద కాన్ఫిగరేషన్ డిఫరెన్స్ బిట్వీన్ ఓన్లీ అట్ C2 కార్బన్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ది ఎసిమెట్రిక్ కార్బన్. ఓన్లీ C2 కార్బన్ అని చెప్తాం, మాక్సిమం C2 కార్బన్ లేదంటే నెక్స్ట్ ఎనీ ఎసిమెట్రిక్ కార్బన్, ఎనీ ఎసిమెట్రిక్ కార్బన్ కన్నా C2 కార్బనే మోస్ట్ కన్సిడరబుల్. సో ఈ కార్బన్ మీద ఉండే కాన్ఫిగరేషన్ లో మాత్రమే డిఫరెన్స్ ఉంటే, సో ఆ టూ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ని ఎపిమర్స్ అంటారు. సో ఈ టూ కాంపౌండ్స్ ఎపిమర్స్. సో దీంట్లో దిస్ ఈస్ ద డి గ్లూకోనిక్ యాసిడ్, దిస్ ఈస్ ద డి మానోనిక్ యాసిడ్. డి గ్లూకోజ్ అండ్ డి మానో, సో ఇవి కూడా ఎపిమర్స్. డి గ్లూకోజ్ అండ్ డి మానోస్ ఆర్ ఆల్సో ఎపిమర్స్ అండ్ డి గ్లూకోనిక్ యాసిడ్ అండ్ డి మానోనిక్ యాసిడ్స్ ఆర్ ఆల్సో ఎపిమర్స్. ఓన్లీ ఈ కార్బన్ మీద ఉండే కాన్ఫిగరేషనే ఈ టూ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో మనకి కనిపిస్తుంది. ద కాన్ఫిగరేషన్ డిఫరెన్స్ ఓన్లీ ఎట్ C2 కార్బన్ దట్ ద కాంపౌండ్స్ ఆర్ ఎపిమర్స్. ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎపిమరైజేషన్, ఓకేనా. సో దిస్ ఈస్ ద కార్బోహైడ్రేట్ టాపిక్, ఓకే.